మనతో మాట్లాడడానికి ఎక్స్ఎంఎల్సీ ఆఫ్ కాంగ్రెస్ బోసరాజ్ గారు ఉన్నారు. నమస్తే అండి బోసరాజ్ గారు. ఫైనాన్షియల్ బడ్జెట్లో చూసాము, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కూడా డేట్స్ ప్రకటించింది, పోలింగ్ డేట్స్, అట్ ద సేమ్ టైం కౌంటింగ్ డేట్స్ కూడా ప్రకటించింది. ఒక ఎలక్షన్ ఫీవర్ అనేది ఆల్రెడీ కర్ణాటకలో స్టార్ట్ అయిపోయింది. ఫైనాన్షియల్ బడ్జెట్ పరంగా చూసినట్లయితే ఎక్కువ కేటాయింపులు కర్ణాటక ప్రభుత్వానికి ఈ యొక్క బడ్జెట్లో కేటాయించారు. అనేక అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి కర్ణాటకలో. అట్ ద సేమ్ టైం మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ మేము ఎక్కువ అభివృద్ధి చేస్తామంటూ కూడా బడ్జెట్ కేటాయింపులు వారు ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎలా చూస్తారండి ఈ యొక్క అభివృద్ధి అజెండాని మీరు? మీరు అభివృద్ధి చేసిన గురించి అందరికీ తెలియదు. ఆల్రెడీ ఇప్పుడు కర్ణాటకలో ఏం జరుగుతుందో తెలుసు. అభివృద్ధి అంటే భ్రష్టాచారం, అంటే ఏమంటారు దీన్ని, లంచావతారం ఎక్కువైంది. లంచావతారం తోటి 40% లంచావతారం అంటే ప్రతి పనిలో కూడా 40% కమిషన్ తీసుకుంటున్నారు ఆ జనప్రతినిధులు, ఆఫీసర్స్ అంతా కూడా. అని చేత ఇది కర్ణాటకలో వాతావరణం అంతా ఆ రకంగా ఎగ్నిస్ట్ ప్రజెంట్ గవర్నమెంట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఫేస్ చేస్తుంది. సో వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బహుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో సహజంగా 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, 2 నేషనల్ పార్టీస్, 3వ పార్టీ జేడిఎస్ పార్టీ, రీజనల్ పార్టీ ఉంది. సో 3 పార్టీలు కూడా వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తారు. అయితే ఈ 4.5 సంవత్సరాల నుంచి బీజేపీలో సరైనటువంటి రైతుల గురించి కానీ, పేదల గురించి కానీ, నిరుద్యోగ సమస్య అంటే మన ఉద్యోగాల గురించి కానీ ఇవన్నీ పట్టించుకోకపోవడం వలన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రజెంట్ ఎమ్మెల్యేస్ మీద, తర్వాత ప్రజెంట్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ మీద ఉందని చెప్పి ఇది ఒక అట్మాస్ఫియర్ అంటూ స్టేట్ లో క్రియేట్ అయింది. అంచేత వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ రావడానికి అవకాశం ఉందని చెప్పి నా అభిప్రాయం. అలాగే బోసరాజ్ గారు, ఎంత కాదనుకున్నా కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేటువంటివి, క్యాస్ట్ క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి ఎలక్షన్స్ ప్రాసెస్లో అంతర్భాగం అయిపోయాయి. దీన్ని బేస్ చేసుకుని బీజేపీ ప్రభుత్వం లింగాయత్లకు 5 నుంచి 7% రిజర్వేషన్లు పెంచుతూ, అలాగే మైనారిటీలకు 4% రిజర్వేషన్లు కూడా కోత విధించింది. ఎలా చూస్తారండి దీనివల్ల లింగాయత్లందరూ కూడా వన్ సైడ్గా మా వైపు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తున్నారు బీజేపీ వాళ్ళు? అంతా వాళ్ళు కూడా లాస్ట్ 2018 ఎలక్షన్లో కూడా వాళ్ళు అంతా లింగాయత్స్ అంతా మా దగ్గరే ఉన్నారు, మా పార్టీలో ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు కూడా బీజేపీలో 38% ఓట్స్ కాంగ్రెస్కి వచ్చినాయి, 36% ఓట్స్ బీజేపీకి వచ్చింది స్టేట్ లో. ఇప్పుడు సీట్లు మాత్రం వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి, వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ ఓటింగ్ పెట్టడం వలన 100 పోర్ వచ్చినాయి, కాంగ్రెస్ 70 సీట్స్ వచ్చినాయి. అంచేత వాళ్ళు ఎప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఓట్ రాలేదు వాడికి. సో ఇప్పుడు ఆ రకంగా లేదు, పొలవేషన్ అయింది. లింగాయత్ కమిటీ కూడా వాళ్ళు ఏమన్నా లింగాయత్ లీడర్ ఉండే సన్మానిసి విడియోప్ప గారు, ఆయన్ని చాలా హీనాయపరిచారు, ఆయన గురించి చాలా ఆ కమ్యూనిటీ అంతా కూడా అప్సెట్ అయి ఉంది. సో ఆ రకంగా కమ్యూనిటీ కూడా ఈ మధ్యన వేరే వేరే ఈ మీసలాది గురించి, రిజర్వేషన్స్ గురించి చాలా 2 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు కొన్ని మీసలాది గురించి. అలాగే వాళ్ళు చేసేది కూడా రియాక్షన్ స్టార్ట్ అయింది, ముస్లింస్ నుంచి అయింది. అలాగే బంజారా సమాజం అంటే లంబాణి సమాజం నుంచి నిన్న మొన్న కూడా స్టేట్ లో జరిగింది. అలాగే ఎస్సీ సమాజం కూడా మాటలు ఈరోజు పేపర్లో వస్తున్నాయి, సూచనలు వస్తాయి. అది చేసినంత మిస్ ఫైర్ అయిందని చెప్పి ఒక అభిప్రాయం వాతావరణం నిర్మాణం అవుతుంది. అలాగే అండి, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ బాగా వీక్ అయిపోవడం అనేటువంటిది చాలా నెగిటివ్గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం చూసినట్లయితే బొమ్మాయి యడ్యూరప్ప చిత్తశుద్ధితో కలిసికట్టుగా పనిచేసినట్లయితే విజయం తథ్యమని కూడా వాళ్ళు భావిస్తున్న పరిస్థితి అనిపిస్తోంది. కలిసి పనిచేయడానికి అవకాశం లేదు, ఆ రకంగా వీకెస్ట్ చీఫ్ మినిస్టర్ సార్ బొమ్మాయి. అంతేతే వీళ్ళ నుంచి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువైంది, 70-80 సీట్స్ కంటే ఎక్కువ రావని చెప్పి అమిత్ షా గారికి, మోదీ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇప్పుడు మోదీ గారు రోడ్ షోలు చేస్తున్నారు, అమిత్ షా గారు రోడ్ షోలు చేస్తున్నారు, నడ్డా గారు వచ్చి ఇక్కడ తిరుగుతున్నారు, ముగ్గురు తిరుగుతున్నారు. లోకల్ లీడర్స్ నమ్మకం పోయింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్ బోసరాజ్ గారు. లైన్లోకి వచ్చి మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలండి.